వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధునిక కాలం పెరిగే కొద్దీ ప్రపంచంలో టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది. ప్రతిరోజు సైంటిస్టులు కొత్త కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మానవుని యొక్క జీవితం మరింత సుఖమయంగా మారుతుంది. మరి ఆ టెక్నాలజీ సాయంతో 10 మంది కలిసి చేయాల్సిన పనిని ఒక్క మనిషి ఒక్కరోజు అది కూడా ఒకే గంటలో చేసేయచ్చు. దానికి ముఖ్య కారణం మిషన్స్. ఇప్పుడు అన్ని మోడర్న్ టెక్నాలజీ మిషన్స్ వచ్చేసాయి. ఏం పని చేయాలన్నా మిషన్ ద్వారానే చేస్తున్నారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని మోడర్న్ టెక్నాలజీ మిషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, ట్రీ కటర్ మిషన్. ఇక్కడ కనబడుతున్న మిషన్ చూడడానికి ఒక ప్రొక్లైనర్గా ఉంది. ఇదేంటి, చెట్లను కట్ చేయడం కూడా ఒక పనేనా అనుకుంటున్నారు కదా. అసలు ఈ మిషన్ చెట్టును కట్ చేసి దాన్ని చెక్క కింద నిమిషాల్లో మార్చేస్తుంది. మరి ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో దాని యొక్క పనితీరుని ఇప్పుడు మనం చూద్దాం. No. 2, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉపయోగించబడే అత్యంత అద్భుతమైన మరియు అత్యంత ఉపయోగకరమైన మిషన్ ఇది. దీన్ని జాయింట్ కటర్ అంటారు. ఈ మిషన్ని క్యాంపర్ కంపెనీ తయారు చేసింది. ఇది ఒక కోత మిషన్. ఇది పొలాన్ని నిమిషాల్లో కోసేస్తుంది. సమయం మరియు శ్రమని రెండింటిని ఇది ఎంతగానో సేవ్ చేస్తుంది. కానీ ఈ మిషన్ని రెండికి తెచ్చుకోవాలని అంటే ప్రతి రైతు ఎఫోర్డ్ చేయలేడు. అది వేరే విషయం. కానీ ఈ మిషన్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సాధారణంగా కోతలు కొయ్యాలి అని అంటే ఖచ్చితంగా 2-3 రోజులు పడుతుంది. అది కూడా ఎక్కువ మంది పనివాళ్ళు ఉంటాయి. ఈ మిషన్ తలుచుకుంటే ఒక గంటలో కోతను కోసేయగలదు. 3, ఆటోమేటిక్ బిల్డింగ్ మిషన్. ఈ మిషన్ పూర్తిగా కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్గా ఆధారపడి ఉంటుంది. ముందుగా కంప్యూటర్లో డిజైన్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పనంతా ఆ మిషనే చూసుకుంటుంది. ఈ మిషన్ ప్రింటెడ్ క్రాఫ్ట్ ఆధారంగా బిల్డింగ్ని నిర్మించేస్తుంది. 4, ఆటోమేటిక్ ప్లాస్టరింగ్ మిషన్. ఇది వరకు బిల్డింగ్ ప్లాస్టరింగ్ చేయాలి అని అనుకుంటే 10 మంది కూలర్లు కావాల్సి వచ్చేది. కానీ ఈ మిషన్ సాయంతో గంట సేపట్లోనే ఇంటికి ప్లాస్టరింగ్ చేసేయచ్చు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మాల్ని పైనున్న మిషన్లో వేయడమే. మిగతా పని ఈ మిషనే చూసుకుంటుంది. సో ఇది గాయస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.